రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబ యజమానిది. కుటుంబం గడవడమే కష్టమయ్యే పరిస్థితిలో కరోనా సమయంలో పనులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ కుటుంబ యజమానికి 84,346 రూపాయలు కరెంటు బిల్లు రావడంతో ఒక్కసారిగా అయోమయ స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడి ఇంట్లో 3 ఫ్యాన్లు 3 లైట్లు మాత్రమే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా ఇంత బిల్లు రావడంతో విద్యుత్ నిర్లక్ష్యం కారణంగానే ఇంత బిల్లు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కృష్ణా జిల్లా పెడన మండలంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల 3 ఫ్యాన్లు 3 లైట్లకు 84,346 రూపాయలు కరెంటు బిల్ రావడంతో ఆ యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పెడన 21వ వార్డుకు చెందిన పట్టి సబశ్రీను విద్యుత్ సర్వీసెస్ నంబర్ 9424 ప్రతి నెల 150 యూనిట్లకు గాను 700 రూపాయల నుండి 800 వరకు విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ నెల 8,300 యూనిట్లు జంపింగ్స్ అవటం వల్ల 84,346 రూపాయలు విద్యుత్ బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియని స్థితిలో యజమాని శ్రీను విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. అయితేను మొన్న కరెంటు బిల్లు వచ్చింది సార్. వస్తేను సరే రీడింగు 10,000 యూనిట్లు ఎన్నో జంప్ అయిందని చెప్పారండి. చెప్పిన తర్వాత 10,000 యూనిట్లు వచ్చింది కదా, కరెంటు మీటర్ మార్చుకోండి, మార్చుకోవాలి, లైన్ మెన్లు వస్తారు అని చెప్పారు. వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం 7 ఆ టైంలో వచ్చి 84,600 ఎంత చిల్లర వచ్చింది సార్. మేమేమో చేసుకుంటే తినేవాళ్ళు, జరిగిద్ది చేసుకోకపోతే జరగదు సార్. మాకు మాది పరిస్థితులు అంతంత మాత్రమైన పరిస్థితులు. కరోనా వచ్చిన తర్వాత కనీసం 500 పని కూడా చేయట్లేదు సార్. తినడానికే గడవట్లేదు. ఇప్పుడు 80,000 రూపాయలు 80,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతాను సార్? ఇల్లు కూడా అమ్ముకోవడానికి పరిస్థితులు, ఇంతకు ఇల్లు కూడా ఉండదని మేము ఆలోచించుకుంటున్నాం సార్. ఇది మరి న్యాయకులు మరి ఏం చేస్తారో మరి అంతా మీ మీద పెట్టుకుని మేము ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. అయినప్పుడు జనరల్గా మీటర్ని టెస్టింగ్కి అప్లై చేయించి మీటర్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించినాక మీటర్ డిఫెక్టివ్ అని వస్తే ఆల్రెడీ పెరిగిన యూనిట్లన్నీ మళ్ళీ లెస్ చేసి బిల్ అడ్జస్ట్ చేస్తారు. సో కన్జ్యూమర్స్ ఎటువంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో ఆల్రెడీ డిఫెక్టివ్ వచ్చిన మీటర్ తీసేసి కొత్త మీటర్ కూడా కన్జ్యూమర్కి ఇస్తారు. సో కన్జ్యూమర్ చేయాల్సిందంతా ఒకటే, టెస్టింగ్కి పెట్టుకోవాలి. మీ సేవలో టెస్టింగ్కి అప్లై చేసుకున్నాక ఆల్రెడీ డిఫెక్టివ్ మీటర్ని తీసి కొత్త మీటర్ రీప్లేస్ చేసి ఆ డిఫెక్టివ్ మీటర్ని ల్యాబ్కి పంపించి ఆ టెస్టింగ్ రిజల్ట్ని బేస్ చేసుకొని కన్జ్యూమర్ పాత కన్జప్షన్ బేస్ చేసుకొని రీడింగ్ని అడ్జస్ట్ చేసి బిల్లు కూడా అడ్జస్ట్ చేయడం జరుగుద్ది. సో ఇలా ఎప్పుడైనా మీటర్ జంపింగ్ అయినా లేకపోతే రీడింగ్ అబ్నార్మల్గా మీటర్లో రికార్డ్ అయినా కన్జ్యూమర్స్ ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ల్యాబ్ టెస్టింగ్ ల్యాబ్కి పంపించి బిల్లు అడ్జస్ట్ చేసి బిల్లును రిడ్యూస్ చేస్తాను. మాది పెడల్ సార్. నా పేరు పట్టిసబ్ శ్రీను. కరెంటు బిల్లు 2వ తారీఖు వచ్చారు సార్. రీడింగ్ తీయలేదు. తీయకుండా 10,000 యూనిట్లు జంప్ అయిందన్నారు. జంప్ అయిందని వెళ్ళిపోయాడు. లైన్ మ్యాన్ సింగరయ్య వస్తారు, ఆయన వాళ్ళు మాట్లాడుకోండి మీటర్ మారుస్తారన్నారు. మళ్ళీ నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా 6:30 ఆ టైంలో వచ్చి కరెంట్ బిల్లు తీసి ఆడవాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయాడు. నేను ఇలా బయటికి పాలేస్తాకి వెళ్ళాను. వెళ్ళి వచ్చే లోపల బిల్లు చేతికెత్తే వాళ్ళు ఏడుతా కూర్చున్నారు. నేను వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి అని మేము వెళ్ళాము. వెళ్తే ఇలా సతీష్ గారి దగ్గరికి వెళ్ళి చూపించాను. చూపిస్తే ఇలా చెప్పారు. కంగారు పడమాక అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇద్ది, కానీ కంప్లైంట్ ఇచ్చాక తర్వాత మాట్లాడదాం, నువ్వు టెన్షన్ పడొద్దన్నారు. నేను చేసేది కూలి పని, ఏం చేయాలో తెలుతుంది. రాత్రి తెల్లవాళ్ళు నిద్రలేదు. ఇంత బిల్లు వచ్చింది ఏంటి అనేది అర్థం కాలే. ఏ నెల పెండింగ్ లేదు, అసలు పెట్టలేదు. 10 నెలలు కట్టేసామండి. రోజువారీ కూలి 400-500 అండి. కరోనా నిమిత్తం పనులు ఉండాలి, జరగని పరిస్థితి. మాది 3 ఫ్యాన్లు 4 బల్బులు 1 ఫ్రిడ్జ్ ఉందండి. నాకు 600-500 అట్టా వస్తుందండి బిల్లు. 3 నెలలు బట్టి 1,000 రూపాయలు అట్టా వస్తుంది. వస్తుంటే అది సర్లే అని కట్టేస్తున్నాను. ఎందుకంటే జగన్ అన్న మనకు డబ్బులు వేస్తున్నారు కదా అమ్మఒడి అయ్యి, సర్లే అని కట్టేస్తున్నాను. ఇది ఈ నెల మాత్రం 84,346 రూపాయలు వచ్చేటప్పటికి టెన్షన్గా ఉందండి, భయంగా ఉంది. ఏంటి పరిస్థితి, ఎలా చేసేది అని. దీనికి ఏమన్నా అధికారులను గవర్నమెంట్ ఎంప్లాయీస్ కరెంట్ లైన్ మెన్ న్యాయం చేయాలని కోరుతున్నాను సార్.